బాబు దగ్గరకు వస్తుందేటి, వెళ్ళిపోతాను. ఏవండి, జీవితాంతం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఎందుకు తెలీదు, ఈ అమ్మాయిల జోలికి ఏ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు. మీకు ఎప్పుడు ఆ ఈఎంఐలు కావాలి? మరి నేను ఎక్కువ కట్టి అయ్యా కదా. జీవితాంతం ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పుడు నేను ఎవరన్నా ప్రేమించే బాగుంటదంటావా? ఎవరన్నా కాదు, నేను ప్రేమించినా బాగోదు. అక్క లవ్ ఫీల్ ఎందుకు బాగోదు? మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకే ఫోటోలో పార్వతీ పరమేశ్వర్ లాగా అన్యోన్యంగా ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. అక్కర్లేదు, నువ్వు చెప్తుంటేనే కడుపులో తిప్పుంది, వాష్రూమ్ చెల్లొస్తాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే వికారం వస్తుందంట. ప్రేమ ఎప్పుడు వికారం నుంచి మొదలవుతుంది? అది వికారంలోంచి కాదే, విరహంలోంచి. ఏదొకటిలోంచిలే, ట్రై చేయి ట్రిప్. ఇంకా ట్రై చేస్తే వామిటింగ్స్ చేసేసుకుంటాడేమోనే. చెయ్యవైతే సరే ట్రై చేస్తా రాని. ఒండ్రా వాష్రూమ్ చెల్లొస్తారు, వెళ్ళొచ్చులే. నీ ముందు చెప్పింది వినండి. అంత ఇంపార్టెంటా? దీనికన్నా ఇంపార్టెంట్ అయితే చెప్పు. పెద్దమ్మాయి గారు అంత లవ్గా మాట్లాడారనుకొస్తే ఏ మాయరోగం అండి మీకు? అది లవ్గా మాట్లాడుతున్నట్లేదురా, ఏదో లోయలో తోస్తున్నట్టు అనిపించింది, కడుపులో తిప్పింది, ఎన్నో అవసరం వచ్చింది. పెద్దమ్మాయి గారు మీ కంట్రోల్లో ఉంటేనే కదండి, చిన్నమ్మాయి గారిని ఈజీగా ఇంట్లో నుంచి పంపించచ్చు. మరి ఆవిడంతా ఆవిడే కంట్రోల్లోకి వస్తుంటే మీరేంటండి కంగారు పడి పారిపోయేస్తారో కదా. ఇప్పుడు చూడు లవ్ సీన్ ఎలా చెప్తారు. పదండి, ముందు వెళ్ళి టాయిలెట్ పోసుకొస్తా. పదండి. తొందర రండి. అమ్మయ్యా అంతా ఓకేనా? ఆల్ సెట్. కళ్ళల్లో కమలహాసన్ చూపిస్తా. ఎక్కువ చూపించకండి, పెద్దమ్మాయి గారి కడుపులో తిప్పొద్ది. అది కరెక్టే, లిమిట్ లో లవ్ చేస్తా. నిన్ను వెళ్ళి బూస్ట్ చేస్తా. అక్క ముందు నిన్నెత్తుకుని మనం ఎట్లెక్కమను, తిరుపతి సంగతి తర్వాత చూద్దాం. వస్తున్నాడు, ఎక్కువ యాక్ట్ చేయకు. వీడేంటి దేయాలు పడితే తాయితలు కట్టడులా అలా చూస్తున్నాడు? ఇదోలా చూస్తున్నాడు కదా, సీన్ లో ఉన్నాడు నొక్కి. అయ్యావండి ప్రేమ అంటే. అదందాక నీ కళ్ళలో చూసినప్పుడే తెలిసింది కదా, ఇంకా ఎక్కువ చెప్పించుకో. ఏవైనా నాలుగు తీయటి మాటలు చెప్పొచ్చుగా. మైసూర్ పాక్, జిలేబీ, గులాబ్ జామ్, జాంగ్రీ, నాలుగు తీపి సరిపోద్దా? షుగర్ వచ్చేస్తుంది. ఏమైంది తీపికి జీవలు వచ్చేసినట్టుంది. పచ్చదారు తగ్గించాలైతే.